హైదరాబాద్ మయూరి మార్గ్లోని దేవనాగరి బ్లైండ్ స్కూల్ ఇంకా బురదలోనే ఉంది. దాదాపు 2000 మంది విద్యార్థుల డేటా బురద పాలైందని చెప్తున్నారు నిర్వాహకులు. దీంతో ఏం చేయాలో తెలియడం లేదంటున్నారు. కొత్తగా ప్రారంభించే స్కూల్కి ఏం కావాలో అవన్నీ కొనాల్సిందేనంటున్నారు. వరదకు స్కూల్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరిన్ని వివరాలు కావ్య అందిస్తారు. వర్షానికి దేవనాగరి స్కూల్ ఇక్కడ వరకు కూడా వాటర్ లెవెల్ ఉండే, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నీళ్లు తగ్గుతూ ఇక ఇవ్వాలటికి మొత్తం క్లీన్ అయిపోయినాయి. నీళ్లు మాత్రమే క్లీన్ అయ్యి బురద మాత్రం ఇంకా క్లాస్ రూమ్లలో, స్టోర్ రూమ్లో, ఇక్కడ ఉండే కిచెన్లో పూర్తిగా ఉంది. ఇక వర్షం ఎంత వాటర్ ఫ్లో వరద నీళ్ళు ఇక్కడ వచ్చినాయంటే ఇక్కడ వస్తువులు చూస్తే ఎక్కడికక్కడ చెల్లా చెదరే కనిపిస్తుంది. నేను ప్రజెంట్ ఏదైతే ఉన్నానో ఇది ఓపెన్ హాల్ ఏరియా. సీ, ఓపెన్ హాల్ ఏరియాకి కిచెన్ క్యాంటీన్కి చాలా డిస్టెన్స్ ఉంది. అంటే అక్కడ నుంచి వాటర్ ఫ్లో వచ్చుడుతోటి అక్కడ ఉండే సామాన్ అంతా కూడా కొట్టుకొచ్చింది. చూస్తే మనకి కిచెన్కి సంబంధించిన సామాన్ అంతా కూడా ఇప్పటికీ చెల్లా చెదరే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి మనం చూస్తుంటే ఆయిల్ టిన్ కూడా కొట్టుకొచ్చింది. దాంతోపాటు ఈ చైర్ల కింద కూడా ఇంకా కారపు డబ్బా కొట్టుకొచ్చింది మనకు కనిపిస్తుంది. ఈ చైర్లన్నీ కూడా నీట మునిగినాయి. అది బురద మనకు చూస్తే దీనికి అర్థమవుతుంది. ఈ బురద ఇంకా అట్లాగే ఉంది చైర్ల పైన. ఇంకోటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు దీన్ని మళ్ళీ తీసుకోవచ్చు. ఎందుకంటే కిచెన్ వస్తువులు ఏవైనా కానీ మళ్ళీ కొనుక్కోవడమో లేదంటే డోనర్స్ ఎవరైనా వచ్చి హెల్ప్ చేయడమో ఇవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళన్నిటికీ కంటే ఒక పెద్ద దెబ్బ ఏంటంటే వీళ్ళకు ఉండే రికార్డ్స్ అన్నీ కూడా నీట మునిగినాయి. ఆ రికార్డ్స్ ఇంకా కూడా మనం చూడవచ్చు. ఇది విజిటర్ బుక్కి సంబంధించి, ఇది అసలుకి ఏది కూడా పేపర్ తెరిచి చూసినా కంప్లీట్ క్లీన్. అక్కడ రాసినవన్నీ కూడా ఏమీ లేవు. ఏ వస్తువు ముట్టినా ఇక ఇట్లే బురదగా కనిపిస్తుంది. నెక్స్ట్ పోనీ పేపర్ రూపంలో ఉన్న సాఫ్ట్వేర్గా మనం చేసి పెట్టుకున్నా అన్నా కానీ పెన్ డ్రైవ్ కూడా తెరిచింది. ఇలా పిల్లల డాటా కావచ్చు, దాంతోపాటు వీళ్ళ సర్టిఫికేట్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ డాటా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఇవి కూడా ఇట్లా కొట్టుకుపోయి నీళ్ళకి జరినాయి. దాంతోపాటు పిల్లలకు సంబంధించిన ఫొటోస్ ఇక్కడ, ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ అండ్ ఇంటర్ డిగ్రీ వరకు కూడా పిల్లలు ఇక్కడ చదువుతుంటుంటారు. వాళ్ళకి సంబంధించినవి కూడా ఇట్లాంటి పరిస్థితే చూంటే పిల్లలవి సంబంధించిన అన్నీ కూడా చెల్లా చెదురే కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ. మొత్తం పూర్తిగా ఇవన్నీ స్పాయిల్ అయిపోయాయి. ఆల్రెడీ 10th క్లాస్ పిల్లలు కానీ టీసీ బు బానుఫైడ్ మెమోస్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాడు క్లాస్ 10th వాళ్ళకి. మొన్న మొత్తం వచ్చిన రెయిన్కి మా అదృష్టం బాగుండి 10th క్లాస్ మెమోస్ తడవలేదు. టీసీ బుక్ తడిచి మొత్తం అయిపోయింది, బానిఫైడ్ మొత్తం అయిపోయింది, రికార్డ్ మొత్తం లేదు. ఇప్పుడు బేస్ రికార్డ్ లేదు, కాకపోతే మనం కొంత ఆన్లైన్లో సేవ్ చేసుకుని ఉంటాం కాబట్టి కంప్యూటర్లో దాని నుంచి తీసుకుని మళ్ళీ రీకలెక్ట్ చేసి మళ్ళీ సెకండ్ టైం ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా స్కూల్కి కొత్తగా ఏం కావాలో అన్నీ కొనుక్కోవడం అండి. ఇక అన్నీ మళ్ళీ మొదల నుంచి చేసుకోవడమే, ఎందుకంటే ఇది ఏది రిపేర్ చేస్తే బాగా అయ్యేవి కాదు. ఇప్పుడు మీ ఉదాహరణకి ఏంటంటే అడ్మిషన్ రిజిస్టర్లు మొత్తం 1991-92 నుంచి ఉన్న అడ్మిషన్ రిజిస్టర్స్ ఎలిమెంటరీ హై స్కూల్ పిల్లలవి, అంటే మా స్కూల్లో మాకున్న సుమారు లెక్క ఏంటంటే ఒక 2000 మంది వరకు పిల్లలు ఇక్కడ, ఇప్పుడున్న 500 మంది మినహాయిస్తే 1500 మంది చదువుకుని బయటికి వెళ్ళారు. ఈ 2000 మందికి సంబంధించిన డేటా రికార్డు సర్వం సహా మొత్తం నీళ్లలో ఇంత గుప్పిడి పేపర్లు అయిపోయినాయి. అవన్నీ మేము ఎందుకు ఎండబెడుతున్నాం అంటే ఏవైనా కొన్ని ఆధారాలు దొరికితే దాన్ని బట్టి ఒక్కొక్కటి లింక్ పట్టుకుంటూ వెళితే చేయొచ్చు అనే ప్రాసెస్ తప్ప అది చేయడానికి మినిమం 3 ఏళ్ళు పడుతుంది. అది కూడా మేము గ్యారంటీగా 100% చేయగలుగుతామన్న అష్యూరెన్స్ లేదు. కారణం ఏంటంటే ఎప్పుడో 91-92 నలుగురు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిన వాళ్ళు, అంటే 5 బ్యాచ్లు చదివారు అంటే 5 ఒక క్లాస్లో చదివిండరు. వాళ్ళు ఎవరెవరు ఏ క్లాస్లో చదివారు వాళ్ళ వివరాలు తెలుసుకోవాలంటే మాకు ఉండదు. మా దగ్గర అడ్మిషన్ రిజిస్టర్ ఉంటే తీసి అది ఫోటో తీసి మేము జెన్యూనిటీ కన్ఫర్మ్ చేసి మేము స్టాంప్ వేసి ఇస్తాం. ఇప్పుడు ఆ రికార్డులు అవి లేవు మా దగ్గర. లేవు అంటే ఆ పిల్లల ఫ్యూచరు, ఇప్పటికే పిల్లవాళ్ళు ఆ పిల్లల అందులు, మా దగ్గర రికార్డు లేదంటే మిగిలిన బతుకు కూడా అంధత్వం అయిపోతుంది. అందుకని మేము మళ్ళీ కొత్తగా ప్రతి వివరాన్ని కూడా పిన్ పాయింటెడ్గా రికలెక్ట్ చేసుకెళ్ళాలి. ఇది ఏమీ అంత సులువుగా జరిగే పని కాదమ్మా. లేదా సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అయిపోయింది. మీరు ఒకసారి అక్కడ మా ఆఫీస్ రూమ్లోకి వెళ్తే మా సిపియు పూర్తిగా నీళ్ళలో మునిగిపోయి ఇమెన్స్ అయిపోయింది. బ్యాకప్ అన్నది కూడా పెద్దగా ఏం లేదు. ఇప్పుడు దాన్ని డేటా రికలెక్ట్ చేయడం కూడా చాలా ప్రాసెస్. ఏం లేదండి, ఇంక ఇది ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే బాగా దెబ్బతినేసాం. మొత్తానికి దేవరాగరి స్కూల్లో ఒక పక్క నిత్యావసర వస్తువులు తడిచి దానికోసం డోనర్స్కి ఫోన్ చేస్తూ ఒక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, ఇంకో పక్క వాళ్ళకి సంబంధించిన భవిష్యత్తు మొత్తం కూడా బురదమయంగా మారిపోయింది. అయితే ఈ ప్రజెంట్ ఇప్పుడు చదివే వాళ్ళు కాదు, పాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇక్కడ చదువుతున్న వాళ్ళకి సంబంధించిన ఏ సర్టిఫికేట్లు కూడా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఏమీ లేవు. సాఫ్ట్వేర్కి సంబంధించి ఇందాక నేను ఒక పెన్ డ్రైవ్ చూపించాగా, పెన్ డ్రైవ్ పరిస్థితి అది. ఇక సిస్టమ్స్ పరిస్థితి ఏంటో అన్నది కూడా ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ మనకు చెప్పింది. ఇది ప్రజెంట్ మయూరి మార్గ్ దగ్గర ఉండే దేవనాగరి స్కూల్లో బురద అండ్ ఇక్కడ జరిగిన లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైజులతో కావ్య V6 న్యూస్ హైదరాబాద్.